హలో సనా ప్రాధాల మీరు స్నాది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టాడీస్ ముందు కదా పై నెట్వర్క్ అప్లికేషన్లో మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అవ్వట్లేదు మా జియో సిమ్ అనమాట జియో సిమ్తో ఎస్ఎంఎస్ అనేది వెళ్ళట్లేదు సో మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అవ్వట్లేదు బ్రో ఫిఫ్త్ స్టెప్ అనేది పెండింగ్ అయితే ఉంది సో ఏం చేయాలి అని చాలామంది రిపీటెడ్ కామెంట్స్ అయితే ఉన్నారు కాల్స్ అయితే అనమాట సో పదే పదే నేను చెప్తున్నా ట్వంటీ రూపీస్ టాక్ టైమ్ అనేది రీచార్జ్ అయితే చేసుకోండి ట్వంటీ రూపీస్ టాక్ టైమ్ అనేది మీరు రీచార్జ్ చేసుకుంటే సో హండ్రెడ్ పర్సెంట్ మీకు జియో సిమ్ అయినా ఎయిర్టెల్ సిమ్ అయినా మీకు ఎస్ఎంఎస్ అయితే వెళ్తుంది ఫైవ్ రూపీస్ ఇక్కడ ఛార్జ్ అయితే అవుతుంది ఎస్ఎంఎస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే వెళ్తుంది బ్రో ఆల్రెడీ నేను ఈ మొబైల్ వెరిఫికేషన్ కోసం ఒక వీడియో కూడా చేశాను అది చూడండి అని క్లియర్గా నేను చెప్పినా కానీ పదే పదే మళ్ళీ అదే అడుగుతారన్నమాట అందుకని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు జియో సిమ్కి ట్వంటీ రూపీస్ టాక్ టైమ్ రీచార్జ్ బ్యాలెన్స్ అనేది చేసి మీకు మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసి మీకు చూపిస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి విడల్లకి వెళ్ళి ముందు లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసే పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి ఫస్ట్ టైం మీరు పై వర్క్ అప్లికేషన్ రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ మొబైల్ నెంబర్తో మీరు రిజిస్టర్ అయితే అయ్యారో ఆ మొబైల్ నెంబరే మీ దగ్గర అయితే ఉండాలి ఆ మొబైల్ నెంబర్కి మీరు ట్వంటీ రూపీస్ టాక్ టైం రీఛార్జ్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా నేను జియో సిమ్కే ట్వంటీ రూపీస్ టాక్ టైం అనేది రీఛార్జ్ అయితే చేస్తూ ఉన్నాను సో ట్వంటీ రూపీస్ టాక్ టైమ్ అనేది రీచార్జ్ చేసిన తర్వాత సో టోటల్గా ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వస్తున్నాను బ్యాక్ అయితే వచ్చిన తర్వాత పై నెట్వర్క్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫిఫ్త్ స్టెప్ అనమాట ఫిఫ్త్ స్టెప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ అండ్ ఫేస్బుక్ అది కనిపిస్తుంది సో ఫోన్ నెంబర్ మీద అయితే సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత అలాగే ఇక్కడ మీకు యుఎస్ అలాగే స్టార్ట్ అని ఉంటుంది స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి స్టార్ట్ మీద అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఎస్ఎంఎస్ అని ఉంటుంది ఓపెన్ ఎస్ఎంఎస్ మీద అయితే క్లిక్ చేయండి ఓపెన్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎస్ఎంఎస్ బ్యాక్స్కి రీడైరెక్ట్ అయితే చేస్తుంది ఇక్కడ వాట్సాప్ మెసేజ్ అది కనిపిస్తుంది మెసేజ్ మీద అది క్లిక్ చేసి ఆల్వేస్ మీద అది క్లిక్ చేయండి సో మెసేజ్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మెసేజ్ బాక్స్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుంది మీ మొబైల్లో రెండు సిమ్ కార్డ్ ఉంటే కనుక సో ఏ మొబైల్ నెంబర్కి మీరు టాక్ టైమ్ రీఛార్జ్ అయితే చేశారు ఆ నెంబర్ అనేది సెలెక్ట్ చేసి ఎస్ఎంఎస్ అనేది సెండ్ అయితే చేయండి ఎమ్మెస్ చార్జ్ అనేది ఫైవ్ రూపీస్ అనేది కట్ అవుతుంది కట్ అయిన తర్వాత ఇక్కడ ఒక కోడ్ అనేది మళ్ళీ మీకు రిసీవ్ అయితే అవుతుంది రిసీవ్ అయిన తర్వాత సో టోటల్గా మీరు ఇక్కడ నుంచి బ్యాగ్ అయితే వచ్చండి ఏమి మీరు చేయాల్సిన పని లేదు బ్యాగ్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయితే వస్తుంది సో ఇక్కడ నుంచి బ్యాగ్ అయితే వచ్చి బ్యాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీ మొబైల్ నెంబర్ అనేది ఇలా వెరిఫై అయితే అయిపోతుందన్నమాట ఇక్కడ నుంచి ఫేస్బుక్ కూడా మీరు వెరిఫై అయితే చేసుకోవచ్చు ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై అయితే చేసుకోవచ్చు అనమాట సింపుల్ ప్రతిదీ మీరు ఇక్కడ వెరిఫై అయితే చేసి పెట్టుకోండి ఎందుకంటే రేపు పొద్దున వేరే కొత్త మొబైల్ మార్చినా కానీ మీరు మీ మొబైల్ మిస్సింగ్ అయినా ఎక్కడైనా పోగొట్టుకున్నా కానీ ఈజీలీ మీకు సింపుల్గా మీరు మీరు కొత్త మొబైల్లో ఏరే మొబైల్లో మీరు లాగిన్ చేయడానికి ఈ మొబైల్ నెంబర్ ఈ ఇమెయిల్ ఐడి అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట ఆ రోజు సో అందుకని ప్రతి ఒక్కరు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై అయితే చేసి పెట్టుకోండి సో అర్థమందిగా ఇక్కడ ఫిఫ్త్ స్టెప్ కూడా మీకు కంప్లీట్ అయితే అయిపోయింది సో ఫస్ట్ చెప్పినట్టు పై నెట్వర్క్ అప్లికేషన్లో ఏ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయితే అయ్యారో ఫస్ట్ టైము అదే మొబైల్ నెంబరు మీ దగ్గర అయితే ఉండాలి ఆ మొబైల్ నెంబర్తోనే మీరు ఎస్ఎంఎస్ పంపించాల్సి ఉంటుంది ఆ మొబైల్ నెంబర్కి మీరు టాక్ టైమ్ బ్యాలెన్స్ అనేది రీఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ ఇక్కడ వేరే మొబైల్ నెంబర్కి మీరు 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 టాక్ రీఛార్జ్ అమౌంట్ వేస్తే కనుక ఇక్కడ వెరిఫై అయితే అవ్వదు సో అర్థమైందిగా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మొత్తైతే మా ఛానల్ వస్తూ ఉంటే బై చేసే వాళ్ళు సెల్ చేసేవాళ్ళు పై కైన్స్ వచ్చి సో నన్ను కాంటాక్ట్ అయితే చేయండి నా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ జీరో సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నచ్చకపోతే